గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఏపీలో కొద్దిసేపు మనం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పొత్తులకు సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే శర్మిల గారిని మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన పదవి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీని నిలదొక్కునే విధంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాకకు సంబంధించి ఏం చెప్తారు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది డెఫినెట్గా అండి కాంగ్రెస్ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనేది ప్రజల్లో ఉన్నది ఆ పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడవటానికి కొద్ది కేడర్ బయటకు వస్తున్నారు అది ఎవరు వల్లంటే షర్మిల గారి వల్లే నో డౌట్ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తనకి ఒక ఇది ఉంది ఒక ఫేమ్ ఉంది ఎలా ఉందంటే పాదయాత్ర ద్వారా ఆమె మూడు వేల కిలోమీటర్ల పైన ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి వాళ్ళ అన్న ఈరోజు వాళ్ళ అవునన్నా కాదన్నా వాళ్ళ ఈ ఈరోజు విమర్శిస్తున్నారు కానీ వాళ్ళ గుండెల మీద చేతే చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు పదహారు నెలలు జైలులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఆమె కృషి చేసింది క్షేత్రస్థాయిలో వాళ్ళ బిడ్డలను కూడా వదిలిపెట్టేసేసి ఆమె పనిచేసింది జన ఆ రోజున వైసీపీ అధికారులు రావడానికి అనేది అందరూ తెలిసిన విషయమే అదే సమయంలో ఆమెకు హక్కుంది కూడా రైట్ రాజశేఖర రెడ్డి గారు తనయగా అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో మీరన్నట్టు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మహిళ ఒక మహిళ ఆ చిన్న వయసులో అధ్యక్షురాలు అవటం ఫస్ట్ టైం అనమాట కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం చేసింది భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుదముటిచ్చు ఏపీ ప్రజల్లో మనం కాంగ్రెస్ అనే మాటనే చాలా మంది మర్చిపోయారు బట్ ఇప్పుడు మన అధికారం లేకపోతే గెలుపోవటంలో పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ అనే మాట ప్రజలలో నుండి నోటి మీద తీసుకొచ్చేలాగా చేశారంటే గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అధికారం కోల్పోయింది అధికారం తెచ్చుకోవడం టెన్ ఇయర్స్ పట్టింది అది కేసీఆర్ గారి వల్ల ఎవరి వల్ల వాళ్ళ అధికారంలో వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్ల ఆయన కూడా టీడీపీ కర్మగారులు తయారైన వ్యక్తే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి ఎవరి వల్ల రావాలంటే ఈమె తప్పితే ఎవరు ఆల్టర్నేట్ కనపడతా సీనియర్ నాయకులందరూ కూడా పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేని పరిస్థితిలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విపత్కరమైన పరిస్థితి తెలుగు రాష్ట్రంలో ఎప్పుడు చూడాల మనకి మనకు మనకి చిన్నప్పుడు చూస్తే మన అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటే ఎవరైనా గుర్తనం వాళ్ళు చేయి చూపిస్తారు అది ఎప్పుడు జరగనిది అది ఇప్పటికీ ఉంది అదంతా ఎవరు తీసుకెళ్లిపోయారు ఎవరు పట్టుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళారు అంతే కదా దాంతోనే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఫార్టీ పర్సెంట్తో టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జనసేన వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు ఎంతో కొంత మా తోక అంటే మా పేరు తోక లేదే మీరు అధికారంలోకి వచ్చారని అంటున్నారు కదా మీరు దయచేసి రఘువీర రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఏం చెప్తారంటే మీరు అతను నమ్మొద్దు వైఎస్ రాజశేఖర రెడ్డి వేరు షర్మిల గారు వేరు జగన్ వేరు జగన్ నమ్మిన వ్యక్తులు దయచేసి మీరు ఈ పార్టీలోకి రాని అని ఆహ్వానిస్తున్నారు అదే సమయంలో వాళ్ళ సిస్టర్ కూడా ఏం మాట్లాడుతుంది నేను జగన్ అన్న వదిలిన బాణానికి కాదు అని అంటుంది జగన్ అన్నకి పక్కల బల్లెలాగా తయారైంది ఓ రకంగా ఆయన ఆమె విమర్శిస్తుంటే మంత్రులు కూడా ఏం మాట్లాడతా తెలియని పరిస్థితి ఎవరో ఒకరిద్దరు విమర్శించినంత మాత్రాన అంతగా ప్రజలు పట్టించుకోవట్లా ఎందుకంటే ఆమెని ప్రజలు నిత్యం వాళ్ళ కూతురుగా చూశారు ఒక ఎక్రెస్ అంటే మొండి జగమొండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మొన్న డిస్కషన్ జరిగితే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కాస్త అంటున్నారు కేడర్లోనే వాళ్ళు 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 వైసీపీ సానుభూతి పర్లే అంటున్నారనమాట ఇక్కడేంటంటే ఇక్కడ ఈ ఈ పరిస్థితుల్లో ఆమె పార్టీని ఏ విధంగా లిఫ్ట్ చేయగలదు ఇప్పుడు పెట్టి విశాఖపట్నం చూసుకోండి రాజమండ్రి చూసుకోండి కృష్ణా జిల్లా చూసుకోండి గుంటూరు అయిపోయింది మొన్న నెల్లూరు తిరుపతి అయిపోయింది ఇప్పుడు కడపకెళ్ళింది ఇప్పుడు కడపలో ఏం మాట్లాడుతుందని అందరూ అందరు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన బాబాయ్ హత్య కేసులో మొదటి నుంచి సునీత గారికి సపోర్ట్ చేస్తుంది డాక్టర్ సునీత అంటే వైఎస్ వివేకానంద కూతురికి సపోర్ట్ చేస్తున్నారు ఆమె సుప్రీంకోర్టు వరకు పోరాడుతుంది అప్పట్లో అధికార పార్టీకి సంబంధించి కొన్ని విమర్శన విమర్శనాస్తాలు అందించినప్పుడు ఆమె సునీత రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టుగా కూడా చూసాం డెఫినెట్ గా ఇప్పుడు ఆమె కూడా మార్నింగ్ కలవటం జరిగింది ఆమెను కూడా రేపు కడప ఎంపీగా పోటీ చేపిస్తారని తెలుస్తుంది ఈమె పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి ఇక్కడ ఆమెను అంత విమర్శించిన అంత మాత్రాన ఆమెకున్న ఇదిని చరిష్మని తుడిపేయలేరు ఇక్కడ విపరీతంగా విమర్శిస్తున్నారు ఆమెని అనేక రకాల ఇది చేస్తున్నారు ఏదో ఫైళ్ళు బ్రదర్ అని నాలుగైదు పనులు చేయించుకోవడం గనుల కోసం పర్మిషన్కి వెళ్ళారు కొండ పంపించాడు అందువల్ల కక్ష పెట్టుకున్నారు ఈవెని ఎవరు పాదయాత్ర చేయమని లేదు గారిని చేయమంటే నేను చేస్తానని ముందుకు వచ్చారు రకరకాలు ఇప్పుడు అంటారు మరి ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైపోయారు ఇన్నాళ్ళు ఆమె చేసింది మంచిదే కదా ఇప్పుడు మీరు అధికారానికి పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి డిఎంటే డిఎన్ఏ విధంగా వచ్చారు కాబట్టే కదా ఈరోజున విమర్శిస్తున్నారు కాబట్టి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ని కొద్దిగా లిఫ్ట్ చేయడానికి ఒక అస్త్రంలాగా కాంగ్రెస్ పార్టీలు ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా సీనియర్స్ అందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కడపలో ఈరోజు ఏం మాట్లాడింది అనేది చూస్తున్నారన్నమాట అంటే ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ చాలా కీలకంగా ఉంటాయి క్రియాశీలకంగా ఉంటాయి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాకు నీడనిచ్చింది రాజశేఖర రెడ్డి గారికి ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించలేదు అదేవిధంగా సరే నేను కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని వచ్చాను ఏ బాధ్యత చెప్పినా చేస్తానని చెప్పి ఈరోజు బాధ్యత తీసుకున్నారు అంటే యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో కాంగ్రెస్ అసలు ఎవరైన పరిస్థితులు ఎవరు తీసుకోరు కూడా ఆమె ఒక ఒక బాధ్యత తప్పచెప్పని నేను నిరూపించుకుంటానని ప్రజల్లో తిరుగుతుంది ఒకవైపు వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ మొన్న అయింది రేపు ఉంది ఈ మధ్యలో ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని జిల్లాలు తిరగటం అంటే మామూలు విషయం కాదు ఒక లేడీగా ఆమెకు ఒక స్టబాన్ లేడీ అండి ఏదైనా కానీ రాజకీయాల్లో దేనికైనా ఢీ అనే విధంగానే ముందుకు వెళ్తుంది తన అన్నైనా ఎదిరించడానికి ముందుకుంది రేపు ఏం జరగబోద్దో మనం చూడాలి అంటే ఇప్పుడు ఏపీలో ఒక క్లిష్టమైన పరిస్థితులు మనం చూస్తున్నాం మరోపక్క జేడీ గారు కూడా ప్రజలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు మరోపక్క పక్క షర్మిల గారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు తనదైన వ్యూహాలు ఇంకో పొత్తుల లొల్లి ఇదంతా వెలిసి ఏం జరగబోతుంది ఎక్కడా లేనంత డ్రామా మన ఏపీలో చూడొచ్చు అంటున్నారు అంటే నేను సింహం సింగల్ గారు పొడి చేస్తే నేను మీరంతా కోరులంతా ఒకవైపు ఉన్నారు మీరే నాకు ప్రజలని జగన్మోహన్ రెడ్డి గారు సెంటిమెంట్ తో అడుగుతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తున్నారు ఇరవై ఐదు ఎంపీలు అంటున్నారు ఆ పరిస్థితి మీరు ఇప్పుడు ఉందని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఒప్పుకోవట్లేదు అమ్మాట ఒప్పుకోవట్లేదు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు మంత్రులు వెళ్ళిపోతున్నారు ఎక్కువ జనసేన వైపు చూస్తున్నారు ఎన్ని పరిణామాల కారణం ఏంటి అంటే క్షేత్రస్థాయిలో నాయకుడికి ఇక్కడ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆ యొక్క కమ్యూనికేషన్ లేకపోబట్టే అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి అని చెప్పి చెప్పిందామ ఎవరు సాక్షాత్ షర్మలే చెప్పింది వైఎస్ఆర్ అనే పార్టీలో వైఎస్ఆర్ అనే పేరు లేదు ఇప్పుడు అని అడుగుతుంది మరి దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత సిపికే ఉంది వై అంటే వైవి సుబ్బారెడ్డి తర్వాత సాయిరెడ్డి తర్వాత ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ వైఎస్ అంటే ఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి అంటే ఈ విధంగా ఆమె పార్టీ అనేది ఈ రోజు ఎందుకు ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు వెళ్ళి ఏం చేసావు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చావు అనేది అన్ననే ప్రశ్నిస్తుంది నువ్వు క్రిస్టియన్ వై ఉండి ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం అంటుంది అవినీతి అయిపోయిందని ఆమె ప్రశ్నిస్తుంది మరి దీని అన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది కదా వీళ్ళందరినీ సింహం ఎట్లా ఎదుర్కోగలదు అంత చిన్న అంచనా వేయకూడదు మనము జగన్మోహన్ రెడ్డి గానీ అంత చిన్న అంచనా వేయకూడదు అనేది కూడా కొంతమంది అభిప్రాయం కరెక్ట్ వీళ్ళందరూ ఎదుర్కోవటం పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలి చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి లోకేష్ మాటలకి సమాధానం చెప్పాలా ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత చెల్లి సొంత చెల్లి వీళ్ళందరికంటే ఇదైపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం జరిగిద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి అసలు అక్కడ ఏం జరగబోతుందని సామాన్యులకు కావచ్చు మినార్టీ అనలిస్టులకు కావచ్చు అసలు ఎవరికి ఓట్ వేయాలి ఎవరి వైఫ్ మనం ఉండాలనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉండదు అదేంటనే తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ సో మచ్